हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। दिस इज शो आवर पेर नॉट डूइंग गुड अंदर बाने अनुकुंटुन्नानु। ఇవాళ వచ్చేసి నేను బయటికి వెళ్తున్నాను, కాస్త వర్క్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి బీటిఎం. అక్కడ మా ఫ్రెండ్ని కలిసి చేసి కొద్ది ఇన్ఫర్మేషన్ కావాలి, అలాగే కొద్ది పని ఉంది అన్నమాట, అది చూసేసుకొని వస్తాను. ఇక్కడ నుంచి అరౌండ్ 17 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఏం లేకుండా ఒక 1 అవర్ టైం తీసుకోవచ్చు, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ బెంగళూరు ట్రాఫిక్. బెంగళూరులో ట్రాఫిక్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయలుదేరాలి. లెట్స్ గో ఇంటు ద బీటిఎం. రైట్ నౌ మనం వచ్చేసి ఇప్పుడు బీటీఎం కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి బీటీఎం అరౌండ్ ఏం లేకుండా ఒక 17 కిలోమీటర్స్ ఉంటుంది. కాస్త వర్క్ ఉంది కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మోటో బ్లాగింగ్ అయితే చేస్తూ ఉన్నా. ఎంతైనా బైక్ మీద వెళ్తూ మనము వీడియో రికార్డింగ్ చేస్తుంటే అచ్చే వేరే మాట, మోటో బ్లాగింగ్ చేస్తుంటే. ఇది ఒక నెక్స్ట్ వీక్ అయితే నేను నేటివ్కి వెళ్తున్నాను. నెక్స్ట్ వీక్ వచ్చేసి సో అది వచ్చేసి కార్లో ఉంటుంది బ్లాగ్, ఎందుకంటే మనం బైక్ మీద వెళ్ళట్లేదు, కార్లో వెళ్తున్నాము. నేటివ్కి చాలా రోజులు అయిన ఊరికి కూడా వెళ్ళేసి ఇంకా ఊరికి వెళ్ళిపోతున్నాను ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ వీక్. సో ఆ బ్లాగ్ మీకు తొందరలోనే వస్తుంది. రైట్లో మనం ఇప్పుడు బీటీఎంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నేనుండే ఏరియా వచ్చేసి హొరమావు. హొరమావు నుంచి బీటీఎంకి అరౌండ్ 17 కిలోమీటర్స్ అయితే ఉంది డిస్టెన్స్. చూద్దాం, ఇంకా బీటీఎంకి వెళ్ళినామంటే నాకు అడిగిన ఏదైనా మాల్ ఉంటే మాల్కి వెళ్తే వెళ్ళొచ్చు నేను మా ఫ్రెండ్ కలిసి. లేదు అంటే నా పని ఏదైతే ఉందో అది చూసేసుకొని వస్తాను. ఇవాళ వచ్చి సాటర్డే, ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదు, బట్ మోస్ట్లీ నాకు తెలిసి ఖాళీగానే ఉంటుంది, ఎందుకంటే లాక్డౌన్ కదా. మోస్ట్లీ అంత వర్షం ఉంటున్నారు. ఇంకేసినా తిరిగే వాళ్ళు ఉంటేగినా చెప్పలేము ట్రాఫిక్ అనేది తిరగవచ్చు. బెంగళూరులో చెప్పలేము ట్రాఫిక్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమో కానీ అదిగో చూస్తున్నా. ఇప్పుడన్నా అనుకున్నాము ట్రాఫిక్ లేదని, అప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. మన వాళ్ళు ఇంకా చూసుకొని వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఇక్కడ ఆటో వాళ్ళు అయితే ఇంకా చెప్పలేము వీళ్ళని. అందు దొరికితే అయితే ఈ ఆటో వాళ్ళు మాత్రం భలే దూరం వెళ్ళిపోతారప్ప. మోస్ట్ ఇరిటేటబుల్ పార్ట్ ఏమంటే ఈ ఆటో వాళ్ళదే. తమ్ము దొరికితే అయితే వెళ్ళిపోవడమే లేదు. కర్ణాటక నుంచి కన్యాకుమారికి వెళ్ళాను, అదే లాంగెస్ట్ రైడ్ వెళ్ళింది బైక్ మీద. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాం మోటో బ్లాగింగ్. ఈరోజు పని ఉంది కాబట్టి బీటీఎంకి వెళ్తున్నాం. అది ఒక 17 కిలోమీటర్స్ కాబట్టి మనకి మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి బయటికి తీసినాను. మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుందో బెంగళూరు సిచ్యువేషన్. బట్ ఇంకోటి మనం బెంగళూరులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇక్కడ పర్లేదు, ఈ సింగల్ లేన్ అంటారు ఆటోలు తీసుకుపోతారు, బట్ సిగ్నల్ దగ్గర మాత్రం కంపల్సరీ ఆగుతారు. అది ఎవరైనా కానీ కంపల్సరీ సిగ్నల్ దగ్గర అయితే ఆగాలి, లేదంటే కింద ఫైన్లు పడతానే ఉంటాయి. ఇంకోటి ఏమంటే ఇప్పుడు కొత్తగా ఫోటోస్ తీద్దాం అలవాటు అయిపోయింది పోలీసులకి. సో మనం ఇంకేసి ట్రాఫిక్ కింద జంప్ చేసామనుకోండి ఫోటో పడుతూ ఇంటికి మెసేజ్ వస్తుంది. యాక్చువల్గా మా ఇంటి దగ్గరనే, అసలు యాక్చువల్గా పెద్ద సర్కిల్ కాదు, హైవే మెయిన్ రోడ్ కూడా కాదు. అయినా అక్కడ కూడా సిగ్నల్ పెట్టేసి ఇప్పుడు ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఏంటి అని ఇది సర్కిల్, ఇది అవుటర్ రింగ్ రోడ్ సర్కిల్ అంటారు. లెఫ్ట్ వెళ్ళినాం అనుకోండి ఇక్కడ నుంచి మార్తల్లి వెళ్తాము, రైట్ వెళ్తే హెబ్బాలు, సైడ్ వెళ్తే ఎంజీ రోడ్డు. సో ఈరోజు మనం ఎంజీ రోడ్ పై నుంచి వెళ్తాము. బీటీఎంకి వెళ్ళాలంటే కంపల్సరీ ఎంజీ రోడ్ అయితే టచ్ అవుతుంది. అబ్బో ఓ అన్నా ఇంకన్నా ఏంటన్నా, ఈ సింగోళ్ళకి ఏం ప్లస్ పాయింట్ అంటే వాళ్ళకి హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అది మామూలుగా గవర్నమెంట్ రూల్ ఉంది, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా తింటారు కాబట్టి వాళ్ళకి హెల్మెట్ పెట్టుకునే ఛాన్సెస్ ఉండవు. సో వాళ్ళకైతే హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన బండి వచ్చేసి ఫుల్ సర్వీసింగ్ చేసుకుంటా టోటల్ 1000 ఎంత అయింది, 1400 అయితే స్టార్ట్ చేసినాడు. అంటే ఈసారి ఎక్కడ బ్రేక్స్ కూడా పోయింది అన్నమాట, బండికి బ్రేక్స్ పట్టలేదు, పట్ట ఉండేది కాదు. ఎందుకంటే మనం కర్ణాటక నుంచి కన్యాకుమారి వెళ్ళినప్పుడు అదే లాస్ట్ అయింది, దాని తర్వాత నుంచి సర్వీస్ బుక్ చేసుకోలేదన్నమాట. సో అప్పటి నుంచి బ్రేక్లు అయితే కొద్దిగా అరిగిపోయినాయి బ్యాక్ సైడ్ మొత్తము. సో దాన్ని మొత్తం బ్రేక్స్ మొత్తం చేంజ్ చేపించిన తర్వాత ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేపించిన, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేపించిన, ఫ్రంట్
ఫ్రెండ్కి ఆయిల్ వేసిన తర్వాత ఫుల్ సర్వీసింగ్ మొత్తం కలిసి 1300 చార్జ్ ఇస్తున్నారు. వన్ టైం చెప్పొచ్చు. ఇంకోటి ఏమంటే సర్వీసింగ్ బాగుంటుంది మనకి బెంగళూరులో అంత ఎక్స్పెక్ట్ అనమాట. ఎందుకంటే అన్ని బండ్లు తీసుకుంటారు మనం ఇప్పుడు ఇంకేసినా మన టౌన్లలో ఉన్నాం కాబట్టి కొన్ని బండ్లకు మాత్రమే పర్టికులర్గా సర్వీస్ చేస్తారు. అంటే వేరే బండ్లకు కూడా చేస్తారు కానీ అంత నీట్గా చేస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే మోస్ట్లీ అక్కడ బైక్స్ అనేది తక్కువగా చూసింటారు, లోకల్ బైక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకేసినా మనం ఇంకా పెద్ద ఇంజన్ బండ్లు ఐసీసీ బండ్లు పీసీసీ అంటే బెంగళూరు తీసుకొని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏదేది ఎక్కడెక్కడ మనము సర్వీస్ చేయాలో వాళ్ళకి వీడియో తెలుస్తుందన్నమాట. వాళ్ళే చెప్పేస్తారు ముందుగా ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉంటాయి ఇవన్నీ తీసుకోండి అని. సో మనకు ఒక ఐడియా వచ్చి ఇంకోటి సర్వీసింగ్ భయపడాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళకి ఇచ్చినామంటే నీటి చేసి ఇస్తారు. ఇప్పుడు నేను సర్వీసింగ్ చేపించినా కాబట్టి ఇంకొక మ్యాక్సిమం ఇంజన్ ఆయిల్ వచ్చేసి నేను వేయించింది 8000 కిలోమీటర్స్ దాకా వస్తుంది. సో 8000 కిలోమీటర్స్ దాకా అయితే ఇంకా సర్వీస్ చేయించాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే బండిలో ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ వేపిస్తాం బయలుదేరాలా. ఇంకోటి బెంగళూరులో ఈరోజు పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 100.56 ఉంది. ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉందా, ఇక్కడ పెట్రోల్ వేయించేద్దాం. 100.56 ఉంది. మేడం నార్మల్ కదా, నార్మల్ 200 ఓకే. సో రైట్ నౌ మనము 200 రూపీస్కి అయితే ఫ్యూయల్ ఫిల్ చేయించిన. సో ఇక్కడ నుంచి డీటెయిల్కి 17 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఈజీ వెళ్ళి రావచ్చు. బెంగళూరులో పెట్రోల్ ప్రైస్ అయితే 100.56 ఉంది. ఆంధ్రాలో ఎంత ఉందో తెలియదు. ఇంకేసి ఆంధ్రాలో ఎంత ఉందో ఒకసారి కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసి ఆంధ్రాలో అరౌండ్ ఏం లేకుండా ఒక 110 రూపీస్ దాకా ఉంటుంది. 100 అయితే క్రాస్ అవ్వలేదు. టాప్ టౌన్ సైడ్ కళ్యాణ్ నగర్ రైట్, కమ్మనల్లి రైట్. మనం ఇప్పుడు సైడ్ వెళ్తున్నాము. మనం ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళినామంటే అయ్యప్ప స్వామి టెంపుల్ వస్తుంది. నేను మాల అయ్యప్ప మాల లాస్ట్ టైం వేసిన కదా ఇక్కడనే అనమాట. నవంబర్లో ఎలా వచ్చిన కదా లాస్ట్ ఇయర్, ఇక్కడనే వేసింది మాల. లెఫ్ట్ సైడ్ వస్తుంది టెంపుల్ చూపిస్తాను మీకు. సరే ఇక్కడ లెఫ్ట్ చూస్తున్నారు కదా ఇయే అయ్యప్ప స్వామి టెంపుల్. స్వామి శర్మయ్య టెంపుల్ ఓపెన్లోనే ఉంది. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్లో ఏమంటే చూసండి, ఎవరికి సేమ్ మనకి ఇప్పుడు అయ్యప్ప స్వామి శబరిమలలో అయ్యప్ప స్వామికి పూజలు ఎలా జరుగుతాయో సేమ్ అలానే ఇక్కడ కూడా పూజలు చేస్తారు. ఇక్కడ బనస్వాడిలో ఉండే అయ్యప్ప స్వామి టెంపుల్లో, ఎందుకంటే వీళ్ళంతా కేరళ అర్చకులే. సో అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలా ఉందో కూడా ఇక్కడ కూడా ఇలానే కట్టినారు సేమ్. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అంతా ఇది మిలిటరీ క్వార్టర్స్ అనమాట ఆర్మీ వాళ్ళది. అగో ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు అయితే, భయంకరంగా ఉంది. దేవుడా ఈ ట్రాఫిక్ని ఓవర్టేక్ చేయాలంటే చాలా కష్టం. బెంగళూరులో ఈ ట్రాఫిక్ నుంచి బయటపడాలంటేనే కష్టపడాల్సి వస్తుంది. పదండి నా పదండి వెళ్ళిపోదాం. ఇదింత కొంచెం అనమాట ముందు ఆ ఫ్లైఓవర్ వచ్చే వరకు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతుందని అనుకుంటున్నాం. చూద్దాం. దేవుడా ఈ ట్రాఫిక్లో బండి దోలాలంటే క్రాక్ ఇస్తుంది. ముఖ్యంగా బెంగళూరులో ఈ ట్రాఫిక్ మాత్రం భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది వర్క్ చేసుకుని వెళ్తూ ఉంటారు కదా కొంతమంది, దానివల్లనే ఈ ప్రాబ్లం. ఏం చేస్తాం తప్పదు. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత చిన్న చిన్న కూలీ పని చేసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు మార్నింగ్. సో అందుకనే ఫుల్ అయింది. మీరు వచ్చేసి ముకుందా థియేటర్, ముకుంద థియేటర్ ఇది బనస్వాడిలో ఉంటుంది అనమాట. సో ఏ మూవీ ఉందో పోస్టర్ కూడా లేదు ఇక్కడ, ఏ మూవీ ఉందో తెలియదు. మొత్తం ఆన్లైన్లో తీసుకొని వెళ్ళడం ఇక్కడ బెంగళూరులో ఒరాయన్ మాల్ అవన్నీ చిన్నది అనమాట. ఈ మాల్ కింద మల్టీప్లెక్స్ ఉంటుంది సినీ పోలీస్. ఆయ్
ఇక్కడ రైట్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మనం లెఫ్ట్ వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. నేను ఇప్పుడు రైడ్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నా, వన్స్ నేటివ్ వెళ్ళిన వెంటనే ఒక రైడ్ ప్లాన్ చేస్తా ఉన్నా. అది కర్ణాటకనా లేకపోతే ఆంధ్రానా తెలియదు, మొత్తానికి అయితే ఒక రైడ్ అయితే ప్లాన్ చేస్తా ఉన్నా ఒక 3 డేస్ ఉండేలాగా. చూద్దాం మంచి రైడ్ మంచి ప్లేస్ అయితే మీకు చూపిస్తా. స్టే టూన్, నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఏమైనా మన వీడియోస్ మీకు కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు పెట్టే వీడియోస్కి. ప్లాన్ చేయాలి మనము కన్సిస్టెంట్గా వీడియోస్ పెడితే మనం కూడా కొద్దిగా ఏమంటారు యూట్యూబ్ వచ్చేసి పుష్ చేస్తాం మన వీడియోస్ని. ఈ ఐటీసీ ఫ్యాక్టరీ మనకి లెఫ్ట్లో అంటే ఐటీసీ కంపెనీ నాట్ ఫ్యాక్టరీ, ఐటీసీ కంపెనీ అంటే చాలా పెద్దది. తర్వాత ఎంజీ రోడ్ అయితే వస్తుంది. ఈ ఫ్లైఓవర్ అయితే చాలా బాగుంటుంది, స్పీడ్గా ఎక్కడ మీద రాని స్పీడ్ ఉంటుంది ఫ్లైఓవర్. ఎక్కువగా ట్రాఫిక్ ఉండాలన్నమాట ఈ ఫ్లైఓవర్ మీద, స్పీడ్ ఉంటుంది. యాక్చువల్గా నేను స్ట్రైట్గా వెళ్ళాలి, సైడ్గా కూడా వెళ్ళచ్చు లెఫ్ట్ నుంచి కూడా వెళ్ళచ్చు, బట్ ఎంజీ రోడ్ నుంచి వెళ్ళాలంటే మాత్రం నేను రైట్ తీసుకోవాలి. సో ఇట్ అంటే రైట్ అంటే ఇమీడియట్ లెఫ్ట్, సో దట్ యూ కెన్ గో టు ఎంజీ రోడ్ సైడ్, శివాజీ నగర్, సెయింట్ జాన్ చర్చ్ రోడ్, ఆల్షూర్ లైన్. అయినా సిగ్నల్ పడ్డది మళ్ళీ 21 సెకండ్స్ ఉన్నాయి పక్కనే పెట్రోల్ బంక్, అయిపోతే పెట్రోల్ కొట్టేయండి ఉరకండి చూడండి బండి. ఎందుకంటే ఇంకా వచ్చామన్నా మనకి గూగుల్ మ్యాప్స్ అది ఆన్ చేసుకొని పోవాలంటే ఇలాంటి వాటర్ ప్రూఫ్ బాగా పౌడర్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఏమంటే ఇది కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇదేమంటే వర్షం పడింది అనుకోండి మొబైల్ తీసి పాకెట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అదే ఆఫ్ హోల్డర్ అనుకోండి మనం తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫుల్లీ కవర్ అయిపోయింటుంది మొబైల్. ఈవెన్ మనం వర్షంలో కూడా రైడ్ చేయొచ్చు. అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా వచ్చి చాలా రోజులు అయింది కానీ ఇంతవరకు యూజ్ చేయలే, ఎందుకంటే ఎక్కడ మనం లాంగ్ రైడ్కి వెళ్తేనే యూజ్ చేయగలుగుతాము, ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ఇప్పుడు యూజ్ చేయట్లేదు ఎక్కువగా. అరే ఇక్కడ లెఫ్ట్ పోవాలా మనము, అక్కడ ఏమో బ్లాక్ యూజ్ చేసినారమ్మా. ఏం చేయలేం, ముందుకు వెళ్ళేసి లెఫ్ట్ తీసుకొని ఎలా ఎందుకో ఎన్ని బ్లాక్ చేసినా అర్థం కాల. ఎప్పుడు ఏదో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది బెంగళూరులో, కానీ బెటర్మెంట్ అనుకోండి. రోడ్స్ మాత్రం చాలా బాగానే ఉంటాయి బెంగళూరులో ఎప్పుడు, అది మనం మెచ్చుకోవాలా. సో ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని చూద్దాం ఇక్కడ ఎక్కడన్నా ఒక టర్నింగ్ ఉందో లేదో. పార్క్ ఉంది ఏ ఏరియాకి వచ్చినానప్ప, చూద్దాం ఇక్కడ ఎక్కడన్నా రోడ్ కనపడాలి మనకి లేదంటే కనపడాలి. ఉందనే అనుకుంటా లెఫ్ట్ వెళ్ళాలి. ఒక పోక ఒక చిన్నగా వెళ్తా ఉంది, మన వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వెనక మనం కూడా వెళ్ళిపోవచ్చునండి. ఏదో రోడ్ వేస్తూ ఉన్నట్టున్నారు అందుకనే బ్లాక్ అయిపోయింది. వాసన వచ్చింది ఇక్కడంట అయిపోయింది. మనం స్ట్రైట్ వెళ్ళాలి ఇక్కడి నుంచి, ఇంకా అయిపోయింది ఇక్కడి నుంచి కమర్షియల్ స్ట్రీట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది 1 వే కాకపోతే పోవచ్చా లేదో తెలియదు, చూద్దాం. వీళ్ళు వెళ్తున్నారు కదా మనం కూడా వెళ్దాం. అక్కడ ఎవరైనా కనపడినారు అనుకోండి, ఇదంతా కమర్షియల్ స్ట్రీట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఫుల్ షాపింగ్ అనమాట, ఇంకా ఇక్కడ దొరకండి ఏది లేదు అని ఒక ఇది ఇక్కడ, అంటే మొత్తం బ్రాండెడ్ షోరూమ్స్ ఇక్కడ అన్ని. అన్న సడన్గా చెప్తుంది అంటే అబ్బా మొత్తం రక్ష రక్ష ఉంది ఇక్కడ. బ్రాండ్ సూపర్ మోస్ట్ సేల్ చికెన్ సేల్. అక్కడ ముందుకు వెళ్ళేసి ఒక లెఫ్ట్ ఉంది మెయిన్ రోడ్ లాగా, అక్కడి నుంచి సైడ్కి వెళ్ళిపోదాము. అంత గల్లీలో ఇవన్నీ షాపింగ్
గల్లీలో అని చెప్పచ్చు. ఇదంతా కమర్షియల్ సీడ్ ఇక్కడ ఎక్కువ షాపింగ్ అనమాట, లేడీస్ ఎక్కువ వస్తారు, వాళ్ళకే ఒక డిఫరెంట్ స్టైల్స్ అన్ని బట్టలన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఎక్కడ లేని మోడల్స్ అన్ని కొత్త న్యూ అరైవల్స్ అన్ని ఇక్కడనే ఉంటాయి. సైడ్కి వెళ్ళిపోదాం, సైడ్ వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది కాబట్టి సైడ్ వెళ్ళిపోదు, లెఫ్ట్ రైట్ వెళ్ళాల్సి వస్తాం మనము. చూస్తున్నారు కదా ఇవన్నీ షాపింగ్ ఏరియాస్. ఇంకా ఈ సందు అయితే అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయి. ఈ సందు ఇది ఒక ఫారెన్ లాగా ఉంటుంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంత కమర్షియల్ సిటీ, ఇక్కడ అంత షాపింగ్ మొత్తం ఒక బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఈ సందులో. పౌచెస్ బట్టలు ఏందబ్బే ఇక్కడ ముందు పోందా, ఇక్కడ ముందుంది ముందుంది టీ షాప్. ఇది వచ్చేసి ఇప్పుడు మడివాళ్ళ మొత్తం నా పని అయితే అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నా కెమెరాలో కూడా ఛార్జింగ్ అయిపోయింది, మోస్ట్లీ తెలియదు ఎప్పుడు ఆఫ్ అయిపోతుంది. ఇందాక ఆఫ్ అయిపోయింది, రికార్డ్ అయిందో లేదో కూడా తెలియదు. ఛార్జింగ్ కూడా డౌన్ అయిపోయింది, ఒక 10 సెకండ్స్ అయితే వస్తుంది మళ్ళీ అది వెంటనే ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మొత్తం మడివాళ ఇదైతే మంచి ఏరియా అని చెప్పచ్చు, ఫుల్ టైం పాస్. సిగ్నల్ ఇది వచ్చేసి సోనీ వాళ్ళ సిగ్నల్ అనమాట. ఇక్కడ ప్రస్తుతానికి సిగ్నల్ అని 45 సెకండ్స్ ఇక్కడ మూవ్ అంటే సిగ్నల్ పడితే అప్పుడు ఇరుపోతుంది. ఎండ స్టార్ట్ అయిపోయింది రైట్ నౌ, టైం వచ్చేసి 1:30 అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతా ఉన్నా, ఇంకా లెఫ్ట్ వెళ్ళిపోవాలి మనం. ఇంద్రానగర్ రూట్ వెళ్ళిపోతే మా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈజీగా. పక్కలే టోకోబెల్ ఉంది, టోకోబెల్. ఇది వచ్చేసి సోనీ వాళ్ళ సిగ్నల్, సిగ్నల్ పడ్డది ఇంకా 6 సెకండ్స్. రైతు మనం ఇంద్రానగర్లో ఉన్నాము. ఇది వచ్చేసి టైర్ పబ్ లెఫ్ట్లో, చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంటికి వెళ్తా ఉన్నాము, ట్రాఫిక్ మాత్రం తగ్గట్లే పెరుగుతూనే ఉంది. చాలాసేపటి నుంచి ట్రాఫిక్లో తనకలాడుతూ పోతా ఉన్నా. ఇంకొక 25 మినిట్స్ అవుతుంది ఇంటికి వెళ్ళగా. రైతు మనం ఇంద్రానగర్లో అయితే ఉన్నాము. రైతు ఇప్పుడు మనం పలస్వాడి ఫ్లైఓవర్ ఎక్కినా ఉంటాయి. ఇది వచ్చేసి ఇంద్రానగర్ నుంచి వచ్చే ముందుకు వచ్చేసి రైతు తీసుకొని వ్యక్తిగతం ఫ్లైవర్ వచ్చింది డైరెక్ట్ బటన్పాడి వెళ్ళిపోతుంది. ఫ్లైవర్ చాలా రైతాం ఇది బైపునల్లి విశ్వేశ్వరయ్య టర్మినల్ అనమాట. అది బైపునల్లి దగ్గర వస్తుంది. చూడండి ఈ మెట్రో స్టేషన్ ఎంత బాగుంది అంటే సేమ్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది.